హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. విశ్వ నియమాలు, విశ్వం యొక్క అండర్స్టాండింగ్ గురించి చెప్పేసి ఈ రోజు మనం సిరీస్లో భాగంగా మరొక ఎపిసోడ్లో ఉన్నాం. వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్. నమస్కారం గురువు గారు. నమస్తే. తెలుసో తెలియకో చాలామంది ఇది మనకి మంచి ఏం చెయ్యదు, దీనివల్ల చెడు తప్ప అని తెలిసినా కూడా నెగిటివ్గా బిహేవ్ చేస్తుంటారు, మూడీగా ఉండిపోతుంటారు, లో ఎనర్జీతో ఉండిపోతుంటారు, డల్గా అయిపోతూ ఉంటారు. నెగిటివ్ థాట్స్ పదే పదే వస్తున్నా సరే దానివల్ల వాళ్ళకి ఎటువంటి యూస్ లేదు, మేము బాధపడుతున్నాం అని తెలిసినా కూడా ఆ ఆలోచనలు రప్పిస్తూ ఉంటారు. ఎందుకు? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రైట్ పాయింట్ మెన్షన్ చేశారు. సింప్లీ, ఇఫ్ యూ థింక్ అబౌట్ బ్యాడ్ స్టఫ్, యూ అట్రాక్ట్ బ్యాడ్. చెడు గురించి ఆలోచిస్తే చెడే జరుగుతుంది. ఈ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్కి సంబంధించి ఇమ్మీడియట్గా క్విట్ చేయాల్సిన అంశం ఒకటి ఉంది. ఏంటి అంటే, ఎజ్యూమింగ్ వరస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, ఎజ్యూమింగ్ వరస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్, ఏదో చెడు జరగబోతుంది అన్న ఆలోచన 98% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్కి ఉంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది వచ్చేస్తుంది. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైపోయింది, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాకు ఇక్కడ అయితే అదిలే, ఎజ్యూమింగ్ వరస్ట్ థింగ్ విల్ హ్యాపెన్. జాబ్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నాడు, కోచింగ్ సెంటర్కి వెళ్ళాడు, ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు, హీఈస్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. కాంపిటీషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, జాబ్స్ లేవు కదా నాకు ఇక్కడ అవుతుంది అని చెప్పి ప్రిపేర్ అవుతుంది తనే. బట్ ఎజ్యూమింగ్ వరస్ట్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద సేమ్ వే యు ఆర్ బిల్డింగ్ ఎ బిజినెస్. ఒక వ్యాపారం బిల్డ్ చేస్తూ ఉన్నారు, ఒక క్లయింట్ని కలవడానికి వెళ్తున్నారు, మంచి హుషారుగా మంచి డ్రెస్ కోడ్తో రెడీ అయ్యారు, ల్యాప్టాప్లో మంచి పీపీటీ అన్నీ ప్రెజెంట్ చేసుకున్నారు. వెళ్ళే తావులు ఒక నెగిటివ్ ఆలోచన, క్లయింట్ వస్తాడా రాడా, వస్తే మనకి ఎస్ చెప్తాడా నో చెప్తాడా, క్లియరెస్ట్ చెప్తాడా, పేమెంట్ ఇప్పుడు సేల్ క్లోజ్ అవుతుందా, విచ్ మీన్స్ దాన్ని ఏంటి ఏమంటాం, ఎజ్యూమింగ్ వరస్ట్ థింగ్ విల్ హ్యాపెన్. డబ్బు కొరకు కూడా అంతే. చాలామంది అప్పులతో బాధపడడానికి రీజన్ ఏంటంటే, ఎజ్యూమింగ్ వరస్ట్ థింగ్స్ ఇన్ హ్యాపెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇది ఇమ్మీడియట్గా మీరు రిమూవ్ చేయాలి మీ జీవితం నుండి. ఇది రిమూవ్ చేయడానికి మీరు రెడీగా ఉంటే ఐఆమ్ రెడీ అని మీరు టైప్ చేయండి, అనంత బ్రహ్మాండం వచ్చి మీకు బ్లెస్ చేస్తుంది. అండ్ ఏ లొకేషన్ నుంచి మీరు వాచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి, ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఈ సిరీస్ని ఇంకాస్త ఎలబొరేట్ చేస్తూ మాట్లాడుకుంటే, వెన్ యూ ఇమాజిన్ సంథింగ్ బ్యాడ్, యు ఆర్ క్రియేటింగ్ వాట్ యు డోంట్ వాంట్. ఇమాజిన్ సంథింగ్ గుడ్, ఇక్కడ చూడండి, ఇమాజినేషన్ అన్న ఒక వర్డ్ ఉంది, క్రియేషన్ అన్న ఒక వర్డ్ ఉంది. విత్ యువర్ ఇమాజినేషన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ అని యూనివర్సే చెప్పేస్తుంది. అంటే చాలామందికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇందులో నేను ఆల్రెడీ ఉన్నట్టు ఎక్కడ అనిపించిందే నాకు అని ఫీలింగ్తో ఉంటూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీస్ కూడా, నేను అక్కడ ఆ పొజిషన్లో ఉండాలని ఎక్కువసార్లు ఇమాజిన్ చేసుకున్నాను, అది ఫీల్ అయ్యాని చెప్తూ ఉంటారు. ఇది కూడా దానికి సంకేతం అని చెప్పవచ్చు. 110% మీరు మీ కొరకు ఏమని ఇమాజిన్ చేస్తారో భవిష్యత్తులో మీరు అదే స్థాయిలో ఉంటారు. సో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ బై యువర్ ఇమాజినేషన్. విశ్వానికి సంబంధించి రెండు థింగ్స్ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, ఇమాజినేషన్, క్రియేషన్. మీరు ఎలాంటి భవిష్యత్తుని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టు మనం ఇమాజిన్ చేయాలి. బట్ 90% ఆఫ్ పీపుల్ ఆర్ రెజ్యూమింగ్ బ్యాడ్, నెగిటివ్, నా వాళ్ళు అవ్వదు, నేనింతే, కాంపిటీషన్ పెరిగిపోయింది, లేదా ఎదుటి వ్యక్తితో కంపేర్ చేసి మనల్ని మనం తక్కువ చేసుకోవడం ద్వారా మనకున్న ఆశీర్వాదాలు ఆగిపోతాయి. మనకంటూ కొన్ని ఓన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, భగవంతుడి యొక్క గ్రేస్ ద్వారా, తల్లిదండ్రుల యొక్క గ్రేస్ ద్వారా మన ఓన్ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి, అవి కూడా భస్మం అయిపోతాయి బికాస్ ఆఫ్ కంపారిజన్. గుర్తుపెట్టుకోండి, విత్ ఇమాజినేషన్, విత్ క్రియేషన్ మీ బంగారు భవిష్యత్తుని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్డెప్త్ తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశాన్ని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చూడండి, సింగిల్ స్ట్రెచ్లో ఒక 10-15 వీడియోస్ చూడండి, ఆ డే ఎండ్ అయ్యేలోపే కొన్ని మిరాకిల్స్ని చూసేస్తారు. ఎందుకంటే we are not speaking here, some divine power is supporting us. Manaki driving force e oka universe, and thank god. And recently ga manaku vachina update entante manifesting miracles season 2 successful ga complete ayindi, and season 5 basic class successful ga run avuta undi. Wonderful. Lot of miracles, lot of miracles. Meer miracles ni experience avvali ante you have to attend the programs andi, it's up to you. Definitely ee programs attend avadam dwara బెంగళూరు నుంచి వచ్చిన పర్సన్ సైడ్ ఉండొచ్చు, అబ్రాడ్ నుంచి వచ్చిన పర్సన్ సైడ్ ఉండొచ్చు, నార్త్ నుంచి వస్తున్న పర్సన్ సైడ్ ఉండొచ్చు, లిటరలీ వాళ్ళు మిరాకిల్స్ క్రియేట్ చేస్తారని చెప్పాలి. వాళ్ళ ఇమాజినేషన్ కానీ, మీరు ఇచ్చే సాధనతో కానీ, ఈ సాధన ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ స్టూడెంట్స్ లాగే ఇప్పుడు ఎవరైతే కొత్త ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళు కూడా ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక 700 crore ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు,
ఇంకా వాళ్ళు అనుకున్న పొజిషన్ ఉండొచ్చు, ఏదైనా సరే మేనిఫెస్ట్ చేసే విధంగా వాళ్ళ లైఫ్ని ఇంకా బెటర్ చేసుకునే విధంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికోసం 21 ఆగస్ట్ జరిగిపోయే వర్క్షాప్కి మీరు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే స్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో వచ్చే సో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో వచ్చే సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.